పెరిగినా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ సౌధ కార్యక్రమానికి హాజరవుతుండగా ముందస్తు అరెస్టులు చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనాన్ని గుర్తుచేస్తుందని సూర్యాపేట మునగల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. ఇంత దిగజారుడుతనంగా ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదని ఆయన మండిపడ్డారు. ఇలా ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని ఉద్యమాల ఆపాలను చూస్తే సహించేది లేదని మండిపడ్డారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బయలు దేరకుండా ఆ కార్యక్రమం చేయకుండా పోలీసు అధికారులు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ముందస్తులో అరెస్టు చేయటాన్ని మునిగాల మండల కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా यूथ कांग्रेस पार्टी यूथ कांग्रेस पार्टी मंडल पार्टी अध्यक्ष सोमपंग गोपी तीव्र खंडर्भंग अधिकार सूट प्रश्न होली अधिकार न्यायबद्ध जरूतना पैस्थ आलोचन चेयर प्रजल मीद भार मोपत विषय आारा तग्गे दसम प्रतिपक्ष पार्टी प्रतिपक्ष पात्र पे कांग्रेस पार्टी वाल अरेस्टने अन्याय में उन्न डेमोक्रसी ప్రజాస్వామ్యయుత పరిపాలన చేస్తున్న పాలకులు ప్రజల మీద భారమొత్తున వాటి విషయాల మీద సంబంధించినటువంటి అధికారులకు తెలియజేయడానికి ఇటువంటి నియంత అవకాశవాద ప్రభుత్వాలకు తెలవటానికి అంగీకరించినటువంటి ప్రతిపక్షాలని అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు, సరైనది కాదు. ఒకటి ఆలోచన చేయాలి, గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క బతుకులు బాగుండాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ధర నియంత పాలనగా కొనసాగిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధి మాయ మాటలు చెప్తే రెండు సార్లు అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు పథకాలు చెప్పిందే చెప్పకుండా చివరికి వారాలు ఓపి ఛార్జీలు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచి పరిపాలన చేస్తున్న ఈయన కేవలం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా దిగజారి మళ్ళీ ఒక పక్క ఈయన కేంద్రంలో బీజేపీ వాడు పడవట్లేదు. బీజేపీ వాడు తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ఇబ్బంది పడుతున్నాడు. మేము దానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని చేస్తున్న కార్యక్రమాలు కూడా నిసిగ్గుగా ఉండి సిగ్గుమాల చర్యలుగా ఉండి మరి అధికారంలో ఉండి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకి ఈ పోలీసు అధికారులు పెళ్లి కొడుకు లేక పెళ్లి మడపాలు కట్టి మడపాలలో కూలర్లు పెట్టి రోడ్లు బ్లాకులు చేసి వాళ్ళకి ఈ పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రజల మీద భారం మోపుతున్న దానికి ప్రతిపక్షంగా ఏం పనిచేస్తుంటే మా నాయకత్వాన్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసు అధికారులు కూడా మీరు కనీసం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. వచ్చే 2023లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సుదీర్ఘంగా పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ముందస్తు అరెస్టు చేస్తే ఇలాంటి అక్రమ అరెస్టు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు జరిగే కావు, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఈ విషయాలు గమనించాలి. అందుకనే
राष्ट्र प्रजानेक कांग्रेस पार्टी नायकत्वं अरेस्ट अंत बलंगा मुंदुकु पड़ी दुर्मार्गमैन परिपालनकी दुराक परिपालनकी व्यतिरेकंगा ప్రజల మీద భారమొత్తున ఏక పరిణామాలని ప్రజలు చూసపోయి ఖచ్చితంగా రాబోయే 2020లో కాంగ్రెస్ పార్టీ అధికారాలు తీసుకొచ్చే విధంగా మునగాల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సన్నద్ధులు కావాలి, ఉద్యమాలు ఉధృతం చేయాలి. మా నాయకుల్ని మండల పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ బుచ్చిబాబాయ్ గారిని, ఎస్సీసీ నాయకులు అర్జున్ గారిని, మా నాయకులైనటువంటి జానకడ్ గారిని కొంతమంది నాయకత్వాన్ని అరెస్ట్ చేయడాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ అధికారులు ఈ సందర్భంగా ఈ విషయాల మీద హెచ్చరిస్తున్నాం. ఆలోచన చేయాలి, ప్రజాస్వామ్యతను కాపాడాలి, డెమోక్రసీని కాపాడాలి అని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గమనించి రాబోయే రోజుల్లో అధికారం వచ్చే విధంగా సైనికులుగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.